హాయ్ ఫ్రెండ్స్, జాన్బాజ్ హిందుస్థాన్కే. ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లతో ZEE5లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్లో రెజీనా కసండ్రా, బరుణ్ సోప్తి, సుమిత్ వ్యాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. కొన్ని 100 కేజీల్లో ఆర్డిఎక్స్ స్మగ్లింగ్ జరిగింది అని తెలుసుకుంటుంది. ఆ ఆర్డిఎక్స్ స్మగ్లింగ్ చేసింది అంకుల్ అని తెలుస్తుంది. అసలు ఈ అంకుల్ ఎవరు, అంకుల్ ఈ ఆర్డిఎక్స్ని ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలుసుకుందామని ప్రయత్నిస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని, ఆ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేద్దామని అంకుల్ ప్లాన్ వేస్తాడు. ఎక్కడైతే పొలిటికల్ సభలు జరుగుతాయో అక్కడ డ్రోన్ ఉపయోగించి ఆర్డిఎక్స్ పేల్చుతూ ఉంటాడు, చాలామంది ప్రాణాలు తీస్తూ ఉంటాడు. ఈ అంకుల్ని పట్టుకోవడం కోసం కావ్య అయ్యర్ ఏం చేసింది అన్నది మిగిలిన కథ. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కథనం నుంచి ఎక్కడ మలుపు తిప్పుకోకుండా చక్కగా స్క్రీన్ ప్లేతో నడిపించాడు. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు వచ్చి పడుతూ ఉంటాయి. కథ కన్నా సిచ్యువేషన్ ఆధారంగా సాగిన ఈ వెబ్ సిరీస్ చాలా బాగా తీశారు, రిచ్గా తీశారు. ముఖ్యంగా కావ్య అయ్యర్ పాత్రలో రెజీనా కసండ్రా చాలా బాగా నటించింది. ఆమె నటనలో పరిణీతి కనిపించింది. భర్తతో విడాకుల దగ్గర గొడవ పడుతున్నప్పుడు, వర్క్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా తెగించి వెళ్తున్నప్పుడు ఆమె బాగా నటించింది. ఇక ఈ వెబ్ సిరీస్లో తారిక్ పాత్ర పోషించిన సుమిత్ వ్యాస్ కూడా విలన్గా బాగానే చేశాడు. అలాగే తమిళ యాక్ట్రెస్ విక్రమ్ సినిమాలో ఫహాడ్ ఫాజిల్కి జంటగా నటించిన గాయత్రి కూడా చాలా బాగా చేసింది ఒక ఇంపార్టెంట్ పాత్ర. ఈ సిరీస్ 8 ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. మంచి ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్కి అదనపు ఆకర్షణలు. అందమైన లొకేషన్లు, అద్భుతమైన లైటింగ్తో దర్శకుడు కట్టిపడేస్తాడు. ZEE5లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. పర్లేదు, ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?